జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే ఈ కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. ఇప్పుడు మా నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశాన్ని అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో ఆనందభరితమైనటువంటి సంతోషకరమైన మాటల చేత సంతృప్తిని మీరు పొందుతున్నటువంటి ప్రజలై ఉన్నారు. ఎల్లప్పుడూ కూడా దేవుడు మంచివులు దయచేసి ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించినటువంటి వాడై ఉన్నాడు. సదాకాల మానవ జీవితంలో నిత్య ఆనంద భరితులుగా సంతోష భరితులుగా అదేవిధంగా ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి మేలు పొందుతూ ఎన్నో ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలు పొందుకున్నటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుడు ఆశిస్తూ మరోసారి సర్వశక్తి దేవాది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆయన మాట్లాడేటువంటి ప్రతి మాటలో కలిగినటువంటి జీవంగా శక్తిని మనం గ్రహించువారై ఉండాలి. దేవుని యొక్క లేఖనాల్లో నుంచి మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ఈ భూమి మీద ప్రతి చోట కూడా అనేకమైన రీతులుగా ప్రభునటువంటి యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నటువంటి క్షణాలు ఇవి. నిజమే, మానవ జీవితంలో అత్యధికమైనటువంటి ఒక ఉన్నతమైనటువంటి కార్యం దేవుణ్ణి స్తుతించటం, దేవుణ్ణి ఘనపరచటం, దేవుణ్ణి ఆరాధించటం. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి స్తుతించేటువంటి ప్రజల పక్షమై ఆశ్చర్యమైనటువంటి కార్యాలను దేవుడు సదాకాలం చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. నిజంగా మానవ జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నటువంటి వ్యక్తులు దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా ఘనపరుస్తూ ఆయన నామాన్ని స్తుతించేటువంటి వ్యక్తులై ఉండాలి. మనలో ఏ విధమైనటువంటి ఆధిక్యత లేకపోయినా ప్రభు మనల్ని ప్రేమించి ఈ లోకానికి ఏతించి ఆశ్చర్యమైనటువంటి కృపగల కార్యాలను మేలులు ఎన్నో మానవ పక్షాన దేవుడు చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఈరోజున దేవుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట లేదంటే లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాట ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి గురించినటువంటి సర్వసత్యంలో ఉన్నటువంటి దేవుని యొక్క దివ్యమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి మాటను మనం గ్రహించగలటువంటి వారమై ఉందుగాక. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించు. మరోసారి ఆయన మాటలు మనం వింటకు ఇష్టపడేటువంటి ప్రజల వలె ఉండాలి. ఈరోజున గమనించాలి, పండుగ అంటే దేవుణ్ణి ఘనపరిచేటువంటిదే పండుగ, దేవుణ్ణి స్తుతించటమే పండుగ. ఎల్లప్పుడూ కూడా సదాకాలము దేవుని యొక్క నామస్మరణలో కలిగినటువంటి దివ్యమైనటువంటి మేలులు పొందుకుంటూ ఆశ్చర్యమైనటువంటి ఆధ్యాత్మికమైన జీవితంలో వర్ధిల్లటమే పండుగ. ప్రైజ్ ది లార్డ్. ఆ రోజున మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే ప్రభు యేసుక్రీస్తు వారు జన్మించినటువంటి ఆ సందర్భాల్లో ప్రభువుని అనేక మంది ఘనపరిచినట్లుగా ఆయన దివ్యమైనటువంటి మార్గాన్ని ఆయన దివ్యమైనటువంటి కృపగల మేలులు పొందుకున్నటకై ప్రజలు ఆయన నామాన్ని స్తుతించినట్లుగా ప్రజల జీవితాల్లో పాపముల నుంచి విడుదల లేనటువంటి వ్యక్తులుగా మానవులు సాగిపోతుండగా గొప్ప విడుదలను దేవుడు కలుగు చేయటకై రక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చినటువంటి వాడై ఉన్నాడు. ఆ రక్షకుడైనటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు మానవ జీవితంలో నూతనమైనటువంటి సంతోషాన్ని కలుగు చేయటకై స్తుతిగానముల మధ్యన ఎవరైతే దేవుణ్ణి ఘనపరుస్తారో వారి జీవితాల్లో ఆత్మ సంబంధమైన మేలులు ఆశీర్వాదాలు దేవుడు కలుగు చేయటకై ఇష్టపడినటువంటి వాడై ఉన్నారు. ఎవరు దేవుణ్ణి స్తుతించారు, ఎవరు దేవుణ్ణి ఆరాధించారు, ఎవరు దేవుణ్ణి ఘనపరిచారు, ఆ విషయాలు గనక లేఖనాల నుంచి మనం చూసుకుంటే చాలా చక్కగా మనకి ఇవన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి. లూకాసు వార్త 1వ అధ్యాయంలో 45 నుంచి ఉన్నటువంటి 50 వాక్యాల్లో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల్లో ఉన్నటువంటి సంగతులు నేను మీకు తెలియపరచాలని ఆశపడుతున్నటువంటి వాడినై ఉన్నాను. అక్కడ దేవుని యందు విశ్వాసము కలిగి దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి కన్యకైనటువంటి మరియ గర్భంలో నుంచి ప్రభునటువంటి యేసుక్రీస్తు వారి లోకములు అవతరించుటకై ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు ప్రజల పక్షమై రక్షణ కలుగు చేయుటకై దేవాది దేవుడు ఎంపిక చేసుకుని కార్యం చేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఇంతకీ ఈమె చెప్తున్నటువంటి సంగతి ఏంటి, ఈమె దేవుని ద్వారా పొందినటువంటి ఆ మేలును బట్టి
దేవుని ఎదుట ఎలా మనం ఉండాలి, ఏ విధమైనటువంటి రీతిగా మనం కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని అక్కడ వారు వివరిస్తున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఆ విషయాలని కూడా మనం గమనిద్దాం. ప్రభు ఏం చెప్తున్నాడు, ఆమె ఏమి చెప్తుందన్న సంగతులు మనం గమనిద్దాం. లూకాసువార్త 1:45 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు ఆమెకి తెలియజేయించిన మాటలు సిద్ధించును గనుక నమ్మిన ఆమె ధన్యురాలాయను. ప్రైజ్ లార్డ్. ప్రభు ఆమెతో తెలియపరిచినటువంటి మాటలు, ఆ మాటలు విన్నదాన్ని బట్టి, దేవుని యొక్క మాటలు విన్నదాన్ని బట్టి ఆమె ధన్యురాలుగా మార్చబడిందన్న సంగతి మనకి ఇక్కడ వివరించబడుతుంది. నిజమే, ప్రభువుడు యేసుక్రీస్తు వారి యొక్క మాటలు ఎవరైతే వింటారో, విశ్వసిస్తారో, వారి జీవితంలో ఆధ్యాత్మికమైనటువంటి ధన్యత కలుగుతుంది, వారి జీవితంలో గొప్ప మేలు కలుగుతుంది, సంతోషభరితులుగా వారు ఉండుటకు దేవుని మాట వారి జీవితాల్లో గొప్ప కార్యం చేసేదన్న సంగతి మరోసారి మీకు నేను తెలియపరచుటకు ఇష్టపడుతున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఆ లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అందుకు మరియా చెప్తున్నటువంటి సంగతులు ఏంటి ఏమండి, అక్కడే లూకాసువార్త 1:46 వాక్యాన్ని కూడా ధ్యానం చేద్దాం. అప్పుడు మరియా ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది. దేవుని గణపరుస్తూ ఉంది అన్నటువంటి సంగతి మనకు అక్కడ కనబడుతుంది. దేవుడు మాట్లాడినటువంటి సంగతిని బట్టి, దేవుడు వివరించినటువంటి మాటను బట్టి అంట, ప్రభువుకి ఘనత కలగాలని, దేవుణ్ణి గణపరచాలని మంచి ఉద్దేశం కలిగి దేవుణ్ణి గణపరుస్తున్నట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. ఈ రోజున చాలా జాగ్రత్తగా గమనించాలి, మనం ఎవరిని గణపరచాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని స్తుతించాలి. క్రిస్మస్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, సర్వశక్తియుతుడైన దేవుణ్ణి మనం గణపరిచేటువంటి వారమై, ఆయన ఆరాధించేటువంటి ప్రజల వలె, ఆయన నామాన్ని స్తుతించేటువంటి ప్రజల వలె, ఆయన అనుగ్రహించేటువంటి గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి ఈవులు. ఏ ఆశీర్వాదం? దేవుడు అనుగ్రహించే రక్షణ. ప్రజల పాపంలో నుంచి విడుదల చేయటమే గొప్ప ఆశీర్వాదం. మానవ జీవితం లోకములో పతనమైపోతుండగా ప్రభుని యేసుక్రీస్తు వారి లోకానికి ఏతించి పాపినటువంటి మానవుని వెదకి రక్షించి పరమును చేర్చుటకై ఉన్నతమైనటువంటి కార్యలు చేయటకు ఆయన ఇష్టపడినటువంటి వాడయ్యున్నాడు. అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి వాడయ్యున్నాడు. మనం ఎవరిని గణపరచాలి? ప్రభువుని గణపరిచేటువంటి వారమై ఉండాలి. ఎవరిని స్తుతించాలి? ప్రభును స్తుతించేటువంటి వారమై ఉండాలి. నిజమైన పండుగ అంటే ఏంటంటే, దేవుణ్ణి గణపరచటమే నిజమైన పండుగ. నిజమైన రీతిగా దేవుణ్ణి ఆరాధించగలిగితే, పరిపూర్ణ హృదయం కలిగి దేవుణ్ణి ఆరాధించగలిగితే, నీ జీవితంలో ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతిస్తూ గణపరిచేటువంటి వ్యక్తివై ఉండగలిగితే గనక, అనుదినము నూతనమైనటువంటి కార్యాల చేత, నూతనమైన పండుగ వాతావరణము చేత నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, కలిగిన యావత్తును కూడా ఆశీర్వదించినటువంటి దేవుడు నీకున్నాడన్న సంగతి నీవు గ్రహించాలి. ప్రైజ్ ది లార్డ్. అటువంటి గొప్ప మేలును నిశ్చయముగా ప్రభు అక్కడే చేయగలిగినటువంటి వాడయ్యున్నాడు. అందుకే ప్రభు చెప్పిన మాటకు విధేయత కలిగినటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ధన్యులుగా పిలువబడతారు. ఈరోజు నువ్వు విధేయత కలిగి ఉన్నావా? నీవు ధన్యుడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వింటున్నావా? నీవు ధన్యురాలివే. దేవుని యొక్క మాటను మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆయన మాట్లాడేటువంటి శ్రేష్టమైనటువంటి విషయాల ద్వారా ఆయన మనం స్తుతించేటువంటి ప్రజల వలె ఉండాలి, ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి ప్రజల వలె ఉండాలి. ఒక చిన్న మాట మరోసారి చెప్పాలాశపడుతున్నాను, ఘనత అనేది మనుషులకి దక్కడము కాదు, కానీ ఇదిగో సర్వశక్తి ఉన్నటువంటి దేవునికి దక్కాలని ఆ మరి అక్కడ చెప్తున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఈ రీతిగా గనక దేవుణ్ణి ఘనపరిచేటువంటి ప్రజల వలె ఉండగలిగితే, నిత్యానంద భరితులుగా దేవుడు నిన్ను చేయటం ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. సదాకాలం నీ జీవితంలో సంతోషభరితమైనటువంటి జీవితాన్ని అనుభవించినట్లుగా కార్యము చేయటకు దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. అక్కడటువంటి కొన్ని సంఘటనలు చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ప్రభువుని గణపరుచింది, ఆ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గనక గమనిస్తే ఈ రోజున మనము కూడా దేవుణ్ణి గణపరిచేటువంటి ప్రజల వలె ఉండాలి. లూకాసువార్త 1:46 గనక మనం గమనిస్తే 47 ఉన్నటువంటి వాక్యం మనం స్పష్టంగా మనం గమనించాలి. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించినటువంటి మాట కనబడుతుంది. ఈ రోజున దేవుణ్ణి గణపరిచేటువంటి ప్రతి ఒక్కరూ కూడా వినయ మనస్సు కలిగి ప్రభువుని గణపరిచేటువంటి వ్యక్తి అయి ఉండాలి. మన జీవితంలో ఎన్నో ఆధిక్యతలు ఉన్న ఆధిక్యతను బట్టి కాదు, కానీ దేవుడిచ్చినటువంటి కృపను బట్టి, దేవుడిచ్చిన రక్షను బట్టి, దేవుడిచ్చినటువంటి ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలును బట్టి ఎల్లప్పుడూ కూడా ఆయన సన్నిధిలో విధేయత కలిగినటువంటి వ్యక్తి వలె ఉండగలిగితే గనక మన జీవితాలు ధన్యకరంగా మార్చబడబోతుంది. దేవుని యొక్క కటాక్షం ఎల్లప్పుడూ మన మీద ఉండాలి. నిజమే కదా, అసలైన ఆనందం ఏంటి, అసలైన పండుగ ఏంటి? దేవుని యొక్క దివ్యమైన రక్షణ మనం పొందుకుని ఉన్నామా? దేవుడు మన ఆత్మకు రక్షణ కలుగు చేయటకు ఆయన వచ్చినటువంటి వాడయ్యున్నాడు. అయితే మనకి రక్షణ ఉందా? అయితే రక్షణ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంటే, అంతం వరకు రక్షణ కాపాడుకునే వ్యక్తి అయి ఉండాలి. అంతం వరకు రక్షణ ఎలా కాపాడుకోగలుగుతాడు? దేవుని యొక్క మాట వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు, దేవుని యొక్క లేఖనంలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని గ్రహించినప్పుడు
ఉన్నప్పుడు అతని జీవితంలో దేవుని యొక్క కటాక్షము వైదొలగక నిత్యము అతని జీవితాన్ని నడిపించగలిగినదై ఉన్నది. ఈ రోజున మనం కూడా చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాట కూడా మానవ జీవితంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జన్మదిన సంబంధమైనటువంటి ప్రతి మాటలో శ్రేష్టమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతూ ఉంటే, ప్రభు జన్మించాడు, ఆయన ఎదిగాడు, పెద్దవాడయ్యాడు, మరణించాడు, తిరిగి పునరుద్ధానుడయ్యాడు, రైట్. ఈ విషయాలన్నీ మనకు చాలా జాగ్రత్తగా అర్థమవుతుంది. అయితే ప్రభు జన్మించినటువంటి కారణం ఏంటంటే పాపికి విడుదల నిమిత్తమై, పాపికి విడుదల కలుగు చేయు నిమిత్తమై ప్రభు ఈ లోకంలో జన్మించినటువంటి వాడై ఉన్నాడు. ఆయన కరుణా కటాక్షమును మన మీద కుమ్మరించుటకు ఆయన దిగి వచ్చినటువంటి వాడై ఉన్నాడు. మన దీన స్థితిని దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిగతుల చేత, ఆశీర్వాద సంబంధమైనటువంటి మేలు చేత, పరిపూర్ణమైనటువంటి పరసంబంధమైనటువంటి గొప్ప ఆశీర్వాదం పొందినట్లుగా దేవుడు ఆ కరుణా కటాక్షమును మన పక్షమై చూపించిన వాడై ఉన్నాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో పండుగను జరిగించుకున్నటువంటి నీ జీవితంలో దేవుని కటాక్షం ఉందా? దేవుని యొక్క రక్షణ ఉందా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నీవు దేవుని స్తుతించేటువంటి వ్యక్తివై ఉంటే గనక నిత్యానందం నీకు కలగబోతోంది. ఒకవేళ నీవు దేవుని స్తుతించకపోయినా, ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు తెలియకపోయినా, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యం ఏంటంటే నీ ఆత్మ రక్షించబడుతుంది. ఆయన మాట యందు విశ్వాసము కలిగి ఇదిగో నిత్యానంద భరితుడుగా నిన్ను మలచాలని ఈ రోజున ప్రపంచం యావత్తులో జరిగేటువంటి ప్రతి ఒక్క చోటు జరుగుతున్నటువంటి ఈ శుభదినాన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన స్వార్థ ద్వారా నిన్ను ఆశ్చర్యమైనటువంటి వెలుగులోకి ఆయన నడిపించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. చీకటిని చీల్చి ఉన్నతమైనటువంటి కృపగల మేలు చేత, గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి వెలుగు చేత ఈ రోజున ప్రతి ఒక్కరిని, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించుటకు దేవుడు కోరుకున్నటువంటి వాడయ్యున్నాడు. హల్లెలూయా. ప్రతి కుటుంబంలో, ప్రతి హృదయంలో కూడా ఈ రోజున పండుగ జరిగించుటకై నిత్యానందము కలుగునట్లుగా, నిత్యానంద భరితుడుగాని ఉండునట్లుగా దేవుడు ఆయన కరుణా కటాక్షము నీ మీద ఉంచుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఈ చదువుతున్నటువంటి లేఖనంలో నుంచి గొప్ప సత్యాన్ని మనం గ్రహించేటువంటి వ్యక్తులమై ఉండాలి. ఆనందం ఎక్కడ దొరుకుతుంది? రక్షణ ఎక్కడ దొరుకుతుంది? లూకాసు వార్త 1:48 మనం గమనిస్తే గనక అక్కడ చదువుకున్నటువంటి మాట, నా ఆత్మ నా రక్షకుడైనటువంటి దేవుని యందు ఆనందించుచు ఉన్నది. నిజమే కదా, రక్షణ దయచేసినటువంటి దేవుని అందే మన ఆనందం, మన సంతోషం, మన పండుగ. మన జీవితాల్లో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి అంటే ప్రభు అనుగ్రహిస్తేనే అది కలుగుతుంది. ఎందుకంటే ఆయన సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి, ఆయన సన్నిధిలో నిత్య ఆనందం ఉంది, నిత్య సంతోష భరితులుగా నిన్ను చేయటం ఆయన ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. ప్రైజ్ లార్డ్. నిజమే కదా, ఆయన మాటలు విన్నటువంటి ప్రతి ఒక్క మానవ జీవితంలో ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడయ్యున్నాడు. ఈరోజు నీ సర్వసత్యంగా దేవుని యొక్క లేఖనంలో మాటను గ్రహించగలిగితే కనుక ఈరోజు నీ ఆత్మ రక్షించబడుతుంది, పరమందునటువంటి గొప్ప ఆనందం నీలోకి వస్తుంది. ప్రైజ్ లార్డ్. ఆనందాన్ని అనుభవిస్తూ జీవితకాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతిస్తూ గణపరిచేటువంటి వ్యక్తిమై ఉండాలి. ఆమె దేవుణ్ణి స్తుతిస్తుంది, దేవుణ్ణి గణపరుస్తుంది. ఆ దీనస్థితిని దేవుడు కటాక్షించాడని, ఆ కృపగల మేలు దేవుడు చేశాడని, ఆ రక్షకుడైనటువంటి యేసయ్య నా జీవితానికి, నా ఆత్మకు రక్షణ కలుగు చేసినటువంటి వాడిన సంగతి వివరిస్తూ చక్కగా చెప్తూ ఉన్నటువంటి మాటలు అవి. ప్రైజ్ లార్డ్. ఈరోజున మన జీవితాల్లో కూడా దేవుని అందు విశ్వాసము కలిగి ప్రభువును అంగీకరించి ఆయనను మన హృదయములో జన్మించున్నట్లుగా, ఏమండి, ఆయన లేఖనాల్లో ఉన్నటువంటి ప్రతి మాట మన జీవితాల్లో ఈ రోజున నూతనమైన కార్యం చేయటం కానీ ఇష్టపడుతున్న క్షణం ఇది. ప్రైజ్ లార్డ్. అక్కడే లూకాసు వార్తలోనే 1:49 కూడా మనం ధ్యానం చేద్దామా? సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను గనుక ఇది మొదలుకొని అన్ని తరముల వారును నన్ను ధన్యురాలని అందురు. ఆయన నామము పరిశుద్ధము. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామం పరిశుద్ధమైనది. సర్వశక్తుడైనటువంటి యేసయ్య అంటే గొప్ప కార్యం చేసేటువంటి వాడై ఉన్నాడు. ఎప్పుడు ఈ గొప్ప కార్యం జరిగేది? ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు అనుగ్రహిస్తున్నటువంటి రక్షణ పొందుకున్నప్పుడు, ఆయన అనుగ్రహిస్తున్నటువంటి ఆ మేలుకరమైనటువంటి కార్యాల్లో నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఆమెన్, ఆ కృపగల మేలులు నిశ్చయముగా దేవుడు నీకు అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. అందుకే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, నీ కొరకై గొప్ప కార్యములు చేయటకు ఇష్టపడుతున్నటువంటి దేవుడు అయ్యున్నాడు. ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చిన కారణం ఏంటంటే మన జీవితాన్ని, పతనమైపోతున్నటువంటి మన జీవితాలు, పాడైపోతున్నటువంటి మన జీవితాలను అంటండి, ఆయన ఉన్నతమైన మార్గము గుండా నడిపించుటకు ఆయన ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. నీవు ఆయన స్తుతించి ఆయన సన్నిధిలోకి వెళ్ళినటువంటి ఆనందాన్ని పొందుకునేటువంటి వ్యక్తివై నీవు ఉండగలిగితే గనక నీ పట్ల ఒక గొప్ప కార్యము దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈ రోజున గమనించండి, ఈ శుభ సమయంలో నేను చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నీ కుటుంబంలో దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక, నీ ఇంట దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక, నీ పక్షమై దేవుడు గొప్ప కార్యం జరిగించునుగాక. ఈ పండుగ
సమయాలలో సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏంటంటే, నా లేఖనాలలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని గ్రహించి పరిపూర్ణమైనటువంటి విశ్వాసముతో నాపై నీవు ఆధారపడగలిగితే, లేఖనములో ఉన్నటువంటి ప్రతి మాటని గుండెల్లో నీవు దాచుకోగలిగితే గనక ఆ దేవాది దేవుడు నీ పక్షమై గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు, గొప్ప ఆనందము నీకు కలుగు చేయడానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సర్వశక్తిని యొక్క సన్నిధులు ఎల్లప్పుడూ కూడా ఆయనను మనం స్తుతించేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆమేన్. ఆయన ఆరాధించేటువంటి ప్రజల వలె ఉండాలి. ఆయన ఘనపరిచేటువంటి ప్రజల వలె ఉంటే గనక అత్యధికమైన మేలు కలగబోతూ ఉంది. ఆ లేఖనాల్లో మరొక మాట చదువుకుని మనం మరొక దానికి వెళ్దాం. లూకాసువార్త 1:50 వాక్యం చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును. ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి వారి జీవితాల పక్షమై అంటండి తరతరాల గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు కలుగు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఆమేన్. నిజంగా చూడండి, ఈనాడు అనుభవించేటువంటి ఆనందం కాదు, ఏమండి ఈరోజు వచ్చిన ఆనందం కాదు, ఎల్లప్పుడూ తరతరాల గొప్ప ఆశీర్వాదము, ఒక గొప్ప కార్యాలు, గొప్ప మేలులు నీ పక్షమై దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి క్షణాలు ఇవి. ప్రైజ్ ది లార్డ్. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు చేత సంతృప్తిని నీకు అనుగ్రహించుటకై, నీ కుటుంబ పక్షమై గొప్ప మేలు చేయటకై ఆయన ఈరోజు కోరుకున్నటువంటి క్షణం ఇది. ఈ రోజున ఆయన నువ్వు గణపరచగలవా? ఆయన నువ్వు స్తుతించగలవా? అక్కడ మరీ ఎలాగైతే ఇదిగో దేవాది దేవుణ్ణి గణపరుస్తూ స్తుతిస్తూ ఉందో, నీవు కూడా ఆయన స్తుతించగలిగితే గొప్ప మేలు కలగబోతోంది. నీ హృదయంలో గొప్ప మేలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్నటువంటి క్షణం ఇది. ప్రైజ్ ది లార్డ్. మరొక మాటగా మనం ముందుకు కొనసాగుదామా. గొర్రెల కాపర్లు కూడా దేవుణ్ణి గణపరిచినట్లుగా మనకు కనబడుతుంది. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించేటువంటి ప్రజల వలె ఆయన సన్నిధిలోకి వెళ్ళినటువంటి ఆనందాన్ని మనము కూడా అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆయన్ని స్తుతించే ప్రజల వలె మనం ఉండాలి. గొర్రెల కాపర్ల యొద్దకు రక్షకుడైనటువంటి దేవాది దేవుడు వారి జీవితాల్లో వారి పాపంలో నుంచి వారిని విడుదల చేయటకై, ఉన్నతమైనటువంటి మేలు గొప్ప కార్యం దేవుడు చేయటకై ఇదిగో వారి యొద్దకు దేవుని యొక్క మాట దిగి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నిన్ను ఆశీర్వదించుటకు, నీ కుటుంబాన్ని దీవించుటకు ఎట్లాగైతే ప్రభు ఈ రోజున ఆయన వాక్కును నీకు తెలియపరుస్తూ ఉన్నాడో, ఆ రోజున కూడా ప్రజలందరూ కూడా చక్కటి నెమ్మది కలిగి వారి యొక్క పనులు వారు చేసుకుంటున్నటువంటి సందర్భాల్లో దేవదూత దిగి వచ్చి ఆశ్చర్యమైనటువంటి సంగతి చెప్తున్నట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. ఇదిగోండి గమనిద్దాం, లూకాసువార్త 2:11 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ఎవరంటే ప్రభునటుడు యేసుక్రీస్తు వారు. ఈరోజున మన జీవితాల్లో కూడా ఈయన మనలో, మన హృదయంలో, మన జీవితాల్లో, మన ఇంటిలో, మనలున్నటువంటి ప్రతి పరిస్థితుల్లోను కూడా ఆశ్చర్యమైనటువంటి గొప్ప ఆనందాన్ని దేవుడు కలుగు చేయటకై మన కొరకు ఆయన జన్మించినటువంటి వాడై ఉన్నాడు. నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈనాడు ప్రభునటుడు యేసుక్రీస్తు వారు మానవ జీవితంలో ఉన్నటువంటి పాపంలో నుంచి విడుదల చేయటకై ఆయన జన్మించి ఈనాటి వరకు కూడా ఆయన స్వార్థను ప్రజలందరికీ కూడా వినిపిస్తూ ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలులు ప్రజల పక్షమే జరిగించుటకై ఆయన ఇష్టపడుతూ ఈ రోజు వరకు కూడా రాబోతున్న రోజుల్లో కూడా ఆయన మాట్లాడుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఎవరైతే ఆయన వాక్కును గ్రహిస్తారో వారి జీవితాల్లో భయాందోళనలు తొలగుతాయి. అందుకే అక్కడ ఉన్నటువంటి మాట పైన గమనిస్తే గనక ఆ ప్రజలు ఆ మాట వినగానే వారు కొంత భయపడినట్లుగా మనకు కనబడుతుంది. అయితే అక్కడ చెప్తున్నటువంటి మాట ఏంటంటే భయపడవలసిన అవసరం లేదు, ఎందుకంటే శుభవచనాన్ని మీకు నేను తెలియపరచుటకు వచ్చాను, ఆనందపరితులుగా మిమ్మల్ని మలుచుటకే ఒక చక్కటి మాట తెలియపరచుటకు వచ్చానని ఆ మాట తెలియపరుస్తూ పడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే మన జీవితాల్లో మనకు రక్షణ లేనటువంటి వ్యక్తులుగా మనం కొనసాగుతూ ఉండగా, మన పాపముల నుంచి మనం విడుదల లేనటువంటి స్థితిగతుల్లో సాగిపోతూ ఉండగా ఈ రోజున రక్షకుడు నీ కొరకు జన్మించిన వాడై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పాపముల నుంచి నిన్ను విడుదల చేయగలిగినటువంటి వాడై ఉన్నాడు. ఈ రోజుల్లో ప్రతిదానికి కూడా మెడిసిన్ ఉంది కానీ పాపముకి మెడిసిన్ లేదు, కానీ సర్వశక్తి ఉన్నటువంటి పరమవైద్యుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడు నీ పాపముల నుంచి నిన్ను విడుదల చేయటం కానీ ఇష్టపడేటువంటి దేవుడై ఉన్నాడు. ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు దేవుడు చేయటకంటండి ఈ పండుగ రోజుల్లో ఆ కృపగల ఆశీర్వాదాన్ని నీ జీవితానికి దేవుడు ఇచ్చుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. కొన్ని మాటలు మనం అక్కడ చాలా జాగ్రత్తగా గమనిద్దామా. లూకాసువార్త 2:20 వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటన్నిటినీ గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ప్రైజ్ ది లార్డ్. గొర్రెల కాపర్లు దేవుడు స్తుతించినట్లుగా, దేవుణ్ణి ఘనపరిచినట్లుగా, ఆయన నామాన్ని కొనియాడినట్లుగా అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, కన్నవాటిని విన్నవాటిని కూడా వారి జీవితాల్లో వాటిని గ్రహించి వాటిని చూచి వారిని నమ్మినటువంటి వారై ఉన్నారు. ఈ రోజున ప్రభునటుడు యేసుక్రీస్తు వారు మానవ జీవితంలో ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికి ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి కుటుంబంలోనూ కూడా ఆశ్చర్యమైనటువంటి పండుగ కలుగునట్లుగా, ఆశీర్వాద సంబంధమైనటువంటి మేలు వారి జీవితంలో కలుగునట్లుగా యేసయ్య ఎల్లప్పుడూ
ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఆయన మేలులు ప్రజలకు అందించడానికి ఆయన ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సామాన్యమైనటువంటి ప్రజలను సైతము కూడా ఆయన ఎంతో ప్రేమించి ఆయన వాక్కును వినిపించినటువంటి వారై ఉన్నారు. ఉన్నతమైనటువంటి జ్ఞానులకు కూడా ఆయన మాటను వివరించి ఆ ప్రజలు దేవుణ్ణి వెంబడించి ఆయనను కనపరిచి ఆయన స్తుతించి ఆయన సన్నిధిలో ఆయన వేడుకునేటువంటి రీతిగా దేవుడు మలచినటువంటి వాడై ఉన్నాడు. ఒకటి గమనించాలి, మన జీవితంలో మన దీనస్థితిని కటాక్షించి ఉన్నతమైనటువంటి కార్యాలు దేవుడు చేయగలటువంటి వాడై ఉన్నాడు. మనం ఏ స్థితిగతుల్లో ఉన్నా సరే దేవుని స్తుతించేటువంటి వ్యక్తులై ఉండగలిగితే గనక మన హృదయానికి మన జీవితానికి ఆత్మ సంబంధమైనటువంటి ఒక గొప్ప మేలు దేవుడు కలుగు చేస్తూ ఆశీర్వాదం గుండా ఆయన నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో ఎంత జ్ఞానం ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని బట్టి కాదు కానీ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిలో దివ్యమైనటువంటి జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వ్యక్తులుగా, ఆయనను స్తుతించేటువంటి వ్యక్తులుగా, ఆయన గణపరిచేటువంటి వ్యక్తులుగా, ఆయన ఎదుట సాగిలపడి ఉన్నతమైనటువంటి మేలు పొందుకునేటువంటి వ్యక్తిగా మనం మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి గణపరచాలి, దేవుని స్తుతించాలి. ఈ పండుగ దినం అన్నింటిలో కూడా దేవుని స్తుతించడము కాదు కానీ ఎల్లప్పుడు ప్రతి క్షణము కూడా దేవుడు చేసే ప్రతి మేలును బట్టి ప్రతి కదలిక బట్టి నీవు దేవుణ్ణి స్తుతించేటువంటి వ్యక్తివై ఉండగలిగితే గనక ఎన్నో గొప్ప మేళ్లు కలగబోతూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరొక మాట కూడా మనం గమనిస్తే గనక లూకాసు వార్త 2:32 కూడా మనం ధ్యానం చేద్దాం. అన్యజనులకు నిన్ను బలపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రతి ఒక్క మానవుని పక్షమై గొప్ప ఆశీర్వాద సంబంధమైనటువంటి రక్షణ ఈవుల చేత దేవుడు నింపుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. అందుకే ఇక్కడ రాయబోటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక ప్రతి ఒక్కరికి ఆయన వెలుగుగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరిని వెలిగించుటకు ఆయన ఇష్టపడుతున్నటువంటి దేవుడిగా మనకు అక్కడ కనబడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రజలందరికీ మహిమార్థముగా ఉన్నతమైనటువంటి కార్యములు దేవుడు చేయుటకు కూడా ఇష్టపడుతున్నటువంటి వాడిన సంగతి కూడా మనకు అర్థమవుతుంది. అందుకే ప్రజల యొద్దకు దేవుడు దిగి వచ్చి ఆశ్చర్యమైనటువంటి రక్షణ చేత ప్రజల జీవితాలు ఎన్నడూ పొందలేనటువంటి ఒక వినూత్నమైనటువంటి మేలుకరమైనటువంటి కార్యాలు దేవుడు చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో కూడా దేవుణ్ణి ఎల్లప్పుడూ మనం స్తుతించేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. ఎందుకని ఆయన మనకు వెలుగుగా ఉన్నాడు, ఎందుకని ఆయన మనకు రక్షకుడిగా ఉన్నాడు. మన జీవితంలో నిజమైనటువంటి పండుగ ఏంటంటే మన హృదయాలు మన జీవితాలు ప్రతి ఒక్క స్థితిగతులు మార్చబడి ప్రభువును సంపూర్ణంగా అంగీకరించి ఆయన ఎల్లప్పుడూ ఆరాధిస్తూ కృపగల మేలులు మనం పొందుకున్నప్పుడే నిజమైనటువంటి పండుగ. ప్రైజ్ ది లార్డ్. ఆ పరసంబంధమైనటువంటి ఈవులు అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ధన్యులని పిలువబడతారు. ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని గ్రహించు ప్రతి వారు కూడా ధన్యులుగా పిలువబడతారు. దేవుని స్తుతించేటువంటి ప్రతి ఒక్కరు కూడా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకునేటువంటి వ్యక్తులుగా మార్చబడతారు. చివరాఖరిగా జ్ఞానులు కూడా దేవుని స్తుతించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. చదువుకుందాం మత్తయి సువార్త 2:10-11 ధ్యానం చేద్దాం. వారు నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రైజ్ ది లార్డ్. అత్యానంద భరితులుగా మార్చబడ్డారంటండి. ఈ రోజున ఆనందము లేని ప్రతి ఒక్కరి జీవితాలకు కూడా నా దేవుడు అత్యానందమును కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజంగా జ్ఞానులు వారి జీవితంలో జ్ఞానము లేని వారు వారి కాదు కానీ ఆ జ్ఞానము దేవుని యొక్క సన్నిధిలో దేవుడు అనుగ్రహించిందని దేవుని ఎదుట వారు సాగిలపడుతున్నటువంటి వారై ఉన్నారు. ఈ రోజున గమనించాలి, మన జీవితాల్లో ఎన్నున్నా ఏదున్నా సరే దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ప్రాణమును ఎల్లప్పుడూ కూడా మనకిచ్చినటువంటి ప్రాణాత్మ శరీరమును బట్టి దేవుణ్ణి మనం స్తుతించేటువంటి వ్యక్తుల వలె ఉండాలి, దేవుణ్ణి గణపరిచేటువంటి వ్యక్తుల వలె ఉండాలి. ఆ ఆనందం మనకు కలగాలి, సంతోషం మనకు కలగాలి, ప్రతి కుటుంబం దీవించబడాలి, ప్రతి ఒక్కరు కూడా ఆనంద భరితులుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున నీ జీవితంలో ఉన్నటువంటి సంతోషము ఎల్లకాలం ఉండునట్లుగా నా దేవుడు కృప చూపించి నేను నడిపించుటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఆనాడు మరి ఎట్లాగైతే తన జీవితంలో సంపూర్ణంగా దేవుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తూ ఒక ఉన్నతమైనటువంటి దేవుడు కలుగు చేసినటువంటి రక్షణ ఎలాగైతే పొందుకునే ధన్యురాలుగా మార్చబడిందో ఈ రోజున నీవు కూడా అటువంటి రక్షణ పొందుకునే ధన్యురాలుగా మార్చబడాలి. ఏమి లేని పరిస్థితులు ఉన్నా సరే ఆ గొర్రెల కాపర్లు ఎలాగైతే దేవుని స్తుతించారో
దేవుణ్ణి వెంబడించారో ఆశ్చర్యమైనటువంటి కృపగల మేలు ఈ రోజున కూడా నీవు పొందుకున్నటువంటి వ్యక్తిగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు అత్యంత ఆనందభరితులుగా మార్చబడ్డారంటండి. దానికి గల కారణం ఏంటంటే ప్రభు ప్రతి జీవితంలోనూ ఆనందము కలుగు చేయటకు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా కూడా ఆయన మనకు వెలుగుగా వచ్చాడు, మహిమ గల కార్యాలు చేయటకు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. మన జీవితంలో అనుభవించే ఆనందము కంటే కూడా మరింత గొప్ప మేలు మనకు కలుగునట్లుగా, కృపగల ఆశీర్వాదం మనకు కలుగు చేయనట్లుగా దేవుడు ఇష్టపడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ క్రిస్మస్ ఆనందము చేత కొనసాగుతున్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో కూడా అత్యంత ఆనందభరితులుగా మీరు మలచబడినట్లుగా ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యాన్ని వినండి, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయండి, దేవుని యందు విశ్వాసము కలిగి ఉండండి. సర్వశక్తి అయినటువంటి రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు మీరుంచిన విశ్వాస్యతను బట్టి మీ జీవితంలో మీ ఆత్మకు రక్షణ కలుగు చేసి ఆధ్యాత్మికంగాను భౌతికంగాను అన్ని రకముల మిమ్మల్ని ఆశీర్వదించి మీ కుటుంబాన్ని వద్దల చేయబోతున్న వాడై ఉన్నాడు. తరతరాల ఆశీర్వాదాన్ని మీకు నిలుపుటకాయన కోరుకున్నటువంటి వాడై ఉన్నాడు. ఈ ఆనందం మీరు అనుభవించుదురుగాక, ఈ పండుగలో నిత్యానంద భరితులుగా మీరు మార్చబడుదురుగాక. ఎల్లప్పుడూ మీ జీవితాల్లో దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క మాట వెలుగు వలె మిమ్మల్ని నడిపించునుగాక. చీకటి ఛాయలు దూరపరిచి నిత్యానంద భరితులుగా నీ ఉండునట్లుగా, సంతోషాల సుఖ సౌఖ్యాల మధ్యన జీవించునట్లుగా నా ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చెయ్యునుగాక. ప్రైజ్ ది లార్డ్. మరి ఎలాగైతే దేవుని స్తుతించేందో, గొర్రెల కాపలు ఎలాగైతే దేవుని స్తుతించారో, జ్ఞానులు ఎలాగైతే ఆనంద భరితులుగా మార్చబడి దేవుని ఎదుట సాగిలపడ్డారో, దేవునికి హృదయాన్ని అనేటువంటి కానుకను అర్పించుకుని ఈ రోజున పరిపూర్ణముగా దేవుని సేవించగలిగితే ఆనంద భరితులుగా దేవుడిని చేయబోతున్న వాడై ఉన్నాడు. వారికి వారిచ్చిన కానుకలు నీవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, కానీ సర్వశక్తి అయినటువంటి దేవుని యొక్క సన్నిధిలో విలువైన నీ హృదయాన్ని దేవునికి, దేవుడు నిన్ను ఆనంద భరితులుగా చేయటానికి ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. నీ స్తుతి అనే సింహాసనం మీద ఆస్థునుడై ఉండి ఆశ్చర్యమైనటువంటి కార్యము నీ పక్షమై నీ కుటుంబ పక్షమై దేవుడు చేయటకు ఇష్టపడుతున్న వాడై ఉన్నాడు. ఈ సంతోషకరమైనటువంటి పరిస్థితుల మధ్యన ఒక్క క్షణం మోకరిద్దామా, దేవుని సందులో చేతులు నిలుపుదామా, పెదవి తెరిచి దేవుని సందులో ప్రార్థన చేద్దాం. ఆనంద భరితులుగా దేవుడు నిన్ను చేయటకు ఇష్టపడుతున్న క్షణం ఇది. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగినటువంటి మా తండ్రి, నీకు స్తోత్రాలు వేస్తాయా జీవాధిపతి. ఈ రోజున నాయన ప్రభు ఈ ఆనందకరమైనటువంటి పరిస్థితులు, ఈ గడియల్లో నాయన ప్రభు ఓ చక్కటి మాట నీవు వివరించినందుకు స్తోత్రాలు వేస్తాయా. నీ లేఖనాల్లో ఎంతోమంది నిన్ను స్తుతించి గణపరిచి ఆరాధించి నీ నామమును స్తుతించిన ప్రతి ఒక్కరి పక్షమై ప్రభు రక్షణ ఆనందము చేత నీవు నాయన ప్రభు వారిని నింపుటకు, నీవు అలంకరించుటకు ఇష్టపడినందుకు స్తోత్రాలు వేస్తాయా. ఈ రోజున ఎవరెవరైతే ఎలాగైతే నాయన ప్రభు నిన్ను గణపరిచారని స్తుతించారో, ఈ రోజునే కాదు ఈ స్తుతించినటువంటి ప్రజలే కాదు తరతరాల ఆశీర్వాదాన్ని నిలుపుతానని మాట్లాడేందుకు స్తోత్రాలు వేసయ్యా. నిజమే, అటువంటి ఆనందం ప్రతి వారికి అనుగ్రహించమని, ప్రతి వారి జీవితంలో నేను ప్రభు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో ఇదిగో ఆనంద భరితులుగా సంతోష భరితులుగా ఎల్లప్పుడూ నాయన ప్రభు వారి గృహాల్లో ప్రభు పండుగ ఆనంద సంతోషాల మధ్యన వారిని కొనసాగింపచేసి ఉన్నతమైన మేలు చేత సంతృప్తిని కలుగు చేసి వారితో నీ ఉండి వారిని వెలిగించి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని సర్వశక్తి అయినటువంటి యేసయ్యా నీ హస్తాలకే సమస్త ప్రజలందరినీ సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావములు నీవు మాత్రమే పొందుకోమని నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ్యందుల అన్యోన్య సహవాసం సదా మీకు తోడే ఉండి మిమ్మల్ని నడిపించి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్. గమనించండి, పండుగ అంటే అనేకమైనటువంటి క్రియల ద్వారా కాదు, కానీ హృదయములో క్రియ జరగాలి. అప్పుడే మన జీవితాంతము కూడా ఆనంద భరితులుగా పండుగ వాతావరణములో మన జీవితాలు సుఖ సంతోషాలుగా నడిపించే భాగ్యం దేవుడు అనుగ్రహించినటువంటి వాడై ఉన్నాడు. లేఖనాలను గమనించండి, వాక్యాన్ని గ్రహించండి, దేవుని మాటకు లోబడండి. ఎల్లప్పుడూ దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దయోజనులు బ్రదర్ రాజా గారు. మా మొదటి ఆరాధన కోరంకి, రెండవ ఆరాధన నెడమానూరు, మూడవ ఆరాధన ఉప్పుల మిల్ సెంటర్, విజయవాడ. మీ ప్రార్థన అవసరతల కొరకు మా ఫోన్ నంబర్లు 8977-898-777, 9030-898-777.